రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాడు రాజకీయాల్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక ఆసక్తికర పరిణామం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. అన్నాడిఎంకే బీజేపీ పొత్తు లేదనేదే నాకు అనిపిస్తుంది. ఎందుకనో పరిణామాలు చూస్తూ ఉంటే జరిగేటట్టుగా నాకైతే కనపట్లేదు. ఎందుకంటే నిన్నటికి నిన్న సిఏఏ అమలు చేస్తానని యూనియన్ మినిస్టర్ శాంతను ఠాకూర్ చెప్పిన తర్వాత ఎంకే స్టాలిన్ ఏం ప్రకటించాడు, మా తమిళనాడులో నేను అమలు చేయనివ్వను, అక్కడ బెంగాల్లో ఆవిడ కూడా మమతా బెనర్జీ అదే చెప్పింది. సరే, అది వాళ్ళు ఊహించిందే మనం. కానీ ఈ అన్నాడీఎంకే ఎడపడి పళనిస్వామి ఒక ప్రకటన ఇచ్చాడు, ఏంటంటే మైనారిటీలకి దెబ్బతినే పని నేను ఏదూ చేయను, సిఏఏ విషయంలో కూడా మైనారిటీల మనోభావాలకి అనుకూలంగానే నేను నడుస్తాను. అంటే క్లియర్గా అర్థమైపోతుందండి, అతను ఒకవేళ నేనే మొన్న వీడియో చేశాను, బ్యాక్ ఛానల్ టాక్స్ నడుస్తున్నాయి బీజేపీకి ఈపీఎస్కి మధ్యనే, నడిస్తే నడిచి ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ అంటే కారణం ఏంటంటే కేంద్ర బీజేపీ యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఎందుకని, వాళ్ళకేంటంటే ఇప్పుడు పార్లమెంట్లో 350 సొంతగా, ఎన్డీఏ 400 రావాలనే టార్గెట్ ఉంది వాళ్ళకి. సో కాబట్టి ఏంటి, అన్నాడీఎంకే కూడా కలిస్తే ఎక్కువ సీట్లు తమిళనాడులో వస్తాయనే భావన కేంద్ర బీజేపీకి ఉంటే ఉండొచ్చు. కానీ ఈపీఎస్ చాలా ముందుకెళ్ళిపోయాడు వాళ్ళకి తెలియట్లా. ఎందుకంటే అంతకుముందు మీరు, నేను ఒక వీడియోలో చెప్పాను మీకు, ఎస్డిపిఐ మీటింగ్కి అటెండ్ అయ్యాడంటే మీరు అర్థం చేసుకోండి, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ అనుబంధం అది, బ్యాండ్ పిఎఫ్ఐకి. సో కాబట్టి దాని మీటింగ్కి అటెండ్ అయ్యేదాకా వెళ్ళాడు ఈపీఎస్. మైనారిటీల కోసం ఏం మాట్లాడుతున్నాడంటే, అంటే మైనారిటీల గురించి మనకేం ఎవరి మీద కోపం లేదు, కాకపోతే ఆయన మాట్లాడే పద్ధతి చాలా దారుణంగా ఉంది. ఎస్డిపిఐ అనేది ఏంటంటే మామూలుగా అది ఒక ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్. అది దాంతోపాటు వాళ్ళ సిఏఏ మీద కూడా ఇవాళ నిన్న కూడా ఇట్లా మాట్లాడాడంటే నా ఉద్దేశం ఇంకా పెట్టుకోడు. ఎందుకంటే ఆయనకి ఎంత దాకా వెళ్ళిపోయిందంటే, అసలు నాకు ఈ ముస్లిమ్స్ అప్పీజ్మెంట్ దాంట్లో డిఎంకే కన్నా నేనే మీకు దగ్గర అనే చెప్పాలనే తాపత్రయం ఈపీఎస్కి ఎక్కువగా కనపడుతుంది, కాబట్టి ఈ ఎన్నికలకి లేకపోవచ్చు, లేకపోతే బీజేపీకి అన్నామలైకి నెత్తిన పాలు పోసినట్టే నా దృష్టిలో అయితే, నా వ్యక్తిగత అభిప్రాయం అది. కేంద్ర బీజేపీ అనుకోవచ్చు, కానీ ఇక్కడ తమిళనాడు బీజేపీ ఎదగాలంటే ఎన్ని సీట్లు గెలిచినా గెలవకపోయినా అది వేరే విషయం, కానీ ఒంటరిగా పోటీ చేయటం అనేది మూడో శక్తిగా ఎదగటమే అవసరం, చాలా అవసరం ఇది. ఎందుకనంటే ఇవాళ మరి సర్వేలు కూడా అదే చెప్తున్నాయండి, సర్వేలు బీజేపీని ఎవరో కూడా ఇవాళ తీసేయని పరిస్థితిలో వస్తుంది. నిన్నటికి నిన్న ప్రశాంత్ కిషోర్ ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశా ఇంటర్వ్యూలోనే చెప్పాడు కదా, ఈసారి తమిళనాడులో ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుంది పర్సంటేజ్, ఓటింగ్ పర్సంటేజ్ అని చెప్పాడు, ప్రశాంత్ కిషోర్ లాంటి వాడే చెప్పాడు. అట్లనే టైమ్స్ నౌ ఈటీజీ గ్రూప్ వాళ్ళు అంతకుముందు సర్వే ఇచ్చారు, సర్వేలో 14% వస్తుంది బీజేపీకి ఓటింగ్ పర్సంటేజ్ అని ఇచ్చారు. సీట్లు ఇవ్వకపోవచ్చు, ఓటింగ్ పర్సంటేజ్ 14% ఇస్తుంది అన్నారు. ఎందుకు ఇది నేను గణనీయంగా చెప్పాల్సి వస్తుందంటే, వాళ్ళకి 2014లో ఒంటరిగా పోటీ చేశారు, అన్నాడీఎంకేతో పొత్తు లేదు, మిగతా వాళ్ళు ఎవరితోనో పెట్టుకొని పోటీ చేస్తే బీజేపీకి 5.5% వచ్చింది ఒక్కదానికి, అన్నీ కలిపితే చాలా వచ్చింది, కానీ వీళ్ళకి ఒక్కదానికి 5.5% వచ్చింది. అదే 2019లో వీళ్ళు అన్నాడీఎంకే పెట్టుకున్నప్పుడు వీళ్ళకి ఎంత వచ్చింది తెలుసండి, 3.66% వచ్చింది. మరి దాంతో పోలిస్తే వీళ్ళు చెప్పేది గనక చూసేటట్టయితే డబుల్ డిజిట్ తప్పదనేది అది ప్రతి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త ఏంటంటే, చాణక్య టీవీ అని తమిళ్ ఛానల్ ఒకటి ఉంది, జాగ్రత్తగా వినండి, చాణక్య టీవీ అని తమిళ ఛానల్ సర్వే చేసింది మనం ఒక వారం 10 రోజుల క్రితం. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, ఓటింగ్ పర్సంటేజీ బీజేపీకి ఇవాళ 22% ఉందని ఇచ్చారు, 22%. ఓకే, అది ఉందో లేదో నాకు తెలియదు, వాళ్ళ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ అది.
అన్నాడీఎంకే ఇంకా ఎంత ఇచ్చారు, 25% ఇచ్చారు. అంటే ఇద్దరికి ఉన్నటువంటి తేడా కేవలం 3%. కాబట్టి నా పాయింట్ ఏంటంటే, డిఎంకేకి ప్రత్యామ్నాయంగా సెకండ్ పార్టీగా, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 60 రోజుల టైం ఉంది. ఈ 60 రోజులు ఒక్కసారి ఎదిగే పార్టీ కరువు ఎదుగుతూ ఉంటుంది, దిగే పార్టీ దిగుతూ ఉంటుంది కరువు. మీరు ఎవరికైనా ఎన్నికల్లో ట్రెండ్ అనేది అట్లానే ఉంటుంది. సో ఇవాళ మీకు 22 ఉంటే ఖచ్చితంగా అది పెరుగుతుంది కదా. అది 22 కరెక్టా కాదా నాకు తెలియదు, బట్ ప్రతి ఒక్కరూ చెప్తుంది ఏంటంటే, ఇవాళ డబుల్ డిజిట్కి తగ్గకుండా డిఎంకేకి వస్తాయి అనేది ప్రతి వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వైర వర్గాలు కూడా ఒప్పుకుంటున్నారు. అదే సర్వే ఇంకొక చాణక్య టీవీ ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పింది. వాళ్ళు అడిగారు సర్వే చేసిన వాళ్ళని, ఏంటంటే ఓట ప్రజల్ని, ఏంటంటే ఎవరు ఈసారి ప్రధానమంత్రి అవుతారని మీరు భావిస్తున్నారు అని అంటే, అతవరకు ఎప్పుడు మోడీకి తమిళనాడులో పడేది కాదండి, ఓటు పడేది కాదు అసలు. చాలా తక్కువ వచ్చే దాంట్లో తమిళనాడు ఒకటి. కానీ గమ్మత్తు ఏం తెలుసా నిన్న, ఎవరు అని అంటే రాహుల్ గాంధీ కదా మరి అక్కడ ఉండాల్సింది ఫస్ట్లో. రాహుల్ గాంధీకి 30% ఓటేశారు, మోడీకి 42% ఓటేశారు. ఇది మొట్టమొదటిసారి చాలా తేడా వచ్చింది. 2019లో ఎందుకు డిఎంకేకి గుంపగుత్తగా 39-38 వచ్చినాయి అంటే, అప్పటికున్న ఇంప్రెషన్ తమిళనాడులో ఎట్లా వస్తుందంటే, డిఎంకేతో కూడినటువంటి యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అనేటువంటిది బాగా స్ప్రెడ్ అయింది తమిళనాడులో. నిజమని నమ్మారు జనం కూడా. అంటే ఈసారి 42% మోడీకి వస్తుందని అంటే, తమిళనాడు ప్రజలు కూడా డిఎంకే ఉన్నటువంటి ఇండి కూటమి అధికారంలోకి రాదనే నమ్ముతున్నారు. ఎవరు ఓటేస్తారనేది వేరే విషయం. అంటే 2019కి 2024కి వచ్చినటువంటి పర్సెప్షనల్ డిఫరెన్స్ అది. ప్రజల్లో ఖచ్చితంగా మోడీనే తిరిగి మూడోసారి అధికారంలోకి రాబోతున్నాడు అనేటువంటి పర్సెప్షన్ తమిళనాడులో కూడా బిల్డప్ అయింది. సో కాబట్టి ఇవాళ అది బిల్డప్ అయిన తర్వాత ఓటింగ్ సరళి మారిపోతుంది. లోక్సభ ఎన్నికలకి మర్చిపోవద్దు, పెరుగుతుంది తప్పితే తగ్గదు బీజేపీకి. కాబట్టి థర్డ్ నుంచి సెకండ్ ఫోర్స్కి బీజేపీ వెళ్ళే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి ఇవాళ తమిళనాడులో. ఒకటేనండి గుర్తు మీకు, పాదయాత్ర చేస్తున్నాడు ఇప్పుడు, మళ్ళీ మొదలైంది కదా, పోయినసారి కూడా చెప్పాను కదా, ఇప్పుడు నడుస్తూ ఉంది పాదయాత్ర. ఈ పాదయాత్రలో అందరూ ఏమనుకున్నారండి, మొదట్లో తమిళనాడు రామేశ్వరం నుంచి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఆ బీజేపీకి సదరన్ తమిళనాడులో ఉంటుంది, ఎందుకంటే కన్యాకుమారి వాళ్ళకి స్ట్రాంగ్ ఫోల్డు, మిగతా చోట్ల కూడా కొద్దిగా ఈ జాతీయ భావాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సదరన్ తమిళనాడులో కొద్దిగా అన్నామలైకి మరి ఇది వస్తుందని అనుకున్నారు. తర్వాత అక్కడి నుంచి కొంగునాడు వచ్చాడు, కోయంబత్తూరు ఆ చుట్టుపక్కల కొంగునాడుకి. ఆ కొంగునాడు కూడా కొంచెం ఆయనకి గౌండార్ కమ్యూనిటీ ఎక్కువ ఉంది కదా కొంగునాడు. ఈయన ఎప్పుడు ఎవరో కులం తెడుతూ చూడలేదు. అక్కడ కూడా కొంచెం బీజేపీ కొంత అనుకూల పవనాలు ఉంటాయి కొంగునాడులో కూడా, ఎంతైనా కూడా అన్నాడీఎంకే స్ట్రాంగ్ హోల్డ్ అది కాబట్టి అక్కడ ఉందన్నారు. ఇప్పుడు ఏం చెప్తారండి, డెల్టా ఏరియాకి వెళ్ళాడు, ఇప్పుడు మన నార్త్ తమిళనాడు వెళ్తున్నాడు, మరి ఇన్ని టూర్ చేస్తున్నాడు, ఎక్కడా ఆయన యొక్క ఆదరణ తగ్గట్లేదు. సదరన్ తమిళనాడులో ఎలా ఉందో ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ తిరువన్నమలైలో 2 రోజుల క్రితం అంతకన్నా ఎక్కువ ఉంది. జనం విపరీతంగా వస్తున్నారు, తండోపతండలు ఎక్కడ చూసినా కూడా. సో కాబట్టి ఇది ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు, అన్నామలై పాదయాత్ర ఎక్కడికి వెళ్ళినా అదే పద్ధతిలో నడుస్తుందంటే అర్థం ఏంటంటే అన్ని చోట్ల కూడా అన్నామలై మేనియా పాకింది తమిళనాడులో. కాబట్టి ఈ ఇంత అభిమానం ఉన్నప్పుడు, సో ఇవాళ ఆయన సపరేట్గా పోటీ చేసిన, సపరేట్గా అంటే పార్టీలు కొన్ని కలుపుకుంటాడు, అది మనకి ఇప్పుడు తెలియదు, నేను దాని మీద కావాలంటే ఒక వీడియో చేసుకుందాం, ఏ పార్టీలు కలుపుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయో కూడా. మొత్తం మీద ఒక ఎలియన్స్ వస్తుంది, అన్నాడీఎంకే లేని ఎలియన్స్ వచ్చే అవకాశాలే మెండుగా కనపడుతున్నాయి నాకు. సో కాబట్టి ఏంటంటే నా దృష్టిలో ఏంటంటే, ఇవాళ బీజేపీకి మంచి రోజులు వచ్చినాయి, తమిళనాడుకు కూడా మంచి రోజులు వచ్చాయని అనిపిస్తూ ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్, ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం, నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.